హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము చాలా వరకు చూసుకుంటే కనుక చాలామందికి ఇంజక్షన్లు వేసినప్పుడు ఇంజక్షన్లు వేసిన దగ్గర గడ్డలు అవుతూ ఉంటాయి. ఓకేనా అండి? సో మనం ఈరోజు అసలు ఆ గడ్డలు ఎందుకు అవుతాయి, ఆ గడ్డలు వేయకుండా ఇంజక్షన్ ఎలా వేయాలి, ఎలా వేసుకోవాలి, ఒకవేళ గడ్డలు అయితే దాన్ని ఎలా మాన్పించాలి, ఓకేనా అండి? సో అది తగ్గడానికి ఏం చేయాలి, నొప్పి తగ్గడానికి ఏం చేయాలి, వాపు తగ్గడానికి ఏం చేయాలి అనేది మొత్తం మనము ఈ టాపిక్లో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్, రైట్? సో ఈ టాపిక్లకు వెళ్లే ముందు మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రైట్, ఇంకా మనము వీడియోలోకి వెళ్తే కనుక, సో ఇంజక్షన్ వేసినప్పుడు ఇంజక్షన్ వేసిన ప్లేస్లో గడ్డలు ఎందుకు అవుతాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ అసలు కారణం ఏంటి, గడ్డలు అవడానికి కారణం ఏంటి తెలుసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా అండి? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంజక్షన్ వేసిన దగ్గర ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, చాలా చూసుకుంటే కనుక ఈ ప్లేస్లో మరియు నడుము కింది భాగం ప్లేస్లలో ఎక్కువగా ఇంజక్షన్ వేసినప్పుడు గడ్డలు అవుతూ ఉంటాయి కదా. సో ఏంటంటే, ముఖ్యంగా ఏంటంటే, చాలా వరకు చూసుకుంటే కనుక ఎవరికైతే ఉంటాయంటే ఈ గడ్డలు ఎక్కువగా, ఎక్కువ రోజులు ఎవరైతే ఇంజక్షన్స్ వాడతారో, ఎక్కువ రోజులు ఎవరైతే ఇంజక్షన్స్ వేసుకుంటారో వాళ్ళకు అవుతూ ఉంటాయి. ఓకేనండి? ఎక్కువ రోజులు అంటే వాళ్ళ కోర్సులాగా ఉందనుకోండి, ఎగ్జాంపుల్ కోర్సులాగా ఉంది ఇంజక్షన్ వేయడము, నెల తరబడి వేయాల్సి ఉంటుంది. ఓకేనండి? సో అలాంటప్పుడు ఇట్ సైడ్ ఇలా వేస్తూ ఉంటారు అన్నమాట, డైలీ వేస్తుంటారు కాబట్టి. డైలీ వేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, అక్కడ ఇంజక్షన్ వేసినప్పుడు డైలీ వేస్తుంటారు కాబట్టి పక్క పక్కన అవుతుంది కాబట్టి కొద్దిగా పెయిన్, కొద్దిగా ఇంజక్షన్ వేసినప్పుడు ఆ హోల్స్ పడుతుంటాయి కాబట్టి ఆ హోల్స్ పడడం వల్ల, డైలీ ఇంజక్షన్ వేయడం వల్ల గడ్డలు అవుతూ ఉంటాయి. ఓకే, ఇదొకటి. కొద్దిమందికి మేము డైలీ వేసుకోమండి, ఎప్పుడోసారి వేసుకుంటాము, అయినా మాకు ఎందుకు అవుతున్నాయని అడుగుతూ ఉంటారు. ఓకేనా? ఎప్పుడోసారి ఒకటే ఇంజక్షన్ వేసుకున్నామండి, మాకు అక్కడ గడ్డ అయిపోయిందని చెప్తూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందంటే, ఇంజక్షన్ వేసే సైట్ ఉంటుంది అనమాట. ఓకే, ఇంజక్షన్ వేసే ప్లేస్ ఒకటి ఉంటుంది. ప్రతి మనిషికి కూడా ఇంజక్షన్ వేసే ప్లేస్ ఒకటి ఉంటుందండి. ఓకేనా? సో సాధారణంగా ఏం చేస్తారు, మనకు మజిల్ చేయాలంటే ఇక్కడ కానీ లేదా నడుము కింద కానీ వేస్తూ ఉంటారు. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, ఆ ప్లేస్లో వేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ డెల్టాయిడ్ మజిల్ అని ఒక మజిల్ ఉంటుందండి. ఓకేనా? ఈ ప్లేస్లో, ప్రత్యేకంగా ఈ ప్లేస్లోనే డెల్టాయిడ్ మజిల్ అని ఒక మజిల్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ మజిల్ దగ్గరే ఇంజక్షన్ వేయాలి. ఓకేనా? ఆ మజిల్ దగ్గరే ఖచ్చితంగా ఇంజక్షన్ వేయాలి. ఆ మజిల్ దగ్గర కాకుండా పక్కకు వేసారనుకోండి, సో ఆటోమేటిక్ ఇట్లా గడ్డలు అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా అండి? సో ఖచ్చితంగా ఏదైతే మజిల్ ఉందో, ఏదైతే సైట్ ఉందో, ఖచ్చితంగా అక్కడే వేయాలి, పక్కన ఎట్టి వరుసలో వేయకూడదు. ఓకే, అదొకటి. ఓకే, ఒకవేళ ప్లేస్ చేంజ్ అయినప్పుడు కూడా, పక్కన వేసినప్పుడు, ఒకవేళ పక్కన పడింది మజిల్ కరెక్ట్ పడలేదన్నప్పుడు కూడా అక్కడ పక్కన వేయడం వల్ల కూడా గడ్డలు అయ్యే అవకాశం ఉంటాయి. ఓకే, ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇంజక్షన్ వేయడం రాదు వాళ్ళకి. ఓకేనా? రానప్పుడు ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు, అదొక ప్రాబ్లము. తర్వాత ఇంజక్షన్ వేసేటప్పుడు దానికి కరెక్ట్ డిగ్రీ పెట్టుకోవాలండి, కరెక్ట్ ఒక యాంగిల్ వేయాలి. ఓకేనా? ఒక యాంగిల్లో పూర్తిగా మజిల్ మొత్తం దిగిన తర్వాత, మజిల్ ఇప్పుడు పోయిన తర్వాత, ఆ యాంగిల్ కరెక్ట్ సెట్ చేసిన తర్వాత అప్పుడు ఇంజక్షన్ ప్రెస్ చేయాలి. అది కూడా ఒక టైంలో ప్రెస్ చేయాలన్నమాట. ఆ టైం లోపల అయిపోవాలి ఇంజక్షన్ వేయడం. ఓకేనా? సో అది కరెక్ట్ యాంగిల్ పెట్టకున్నా, టైంలోపు ఇంజక్షన్ వేయకున్నా, దానివల్ల కూడా గడ్డలు అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అదొకటి. ఇంకొంతమంది ఇంజక్షన్ వేయగానే బాగా రబ్బుతూ ఉంటారు అన్నమాట, గట్టిగా రుద్దుతూ ఉంటారు. ఓకేనా? అంత గట్టిగా రుద్దాల్సిన పని లేదు, మీరు కరెక్ట్ సైట్లో వేస్తే కనుక క్లియర్ అయిపోతుంది. ఓకేనా? ఇంకొంతమంది ఎలా వేస్తుంటారు, ఇంజక్షన్ వేయగానే వేసి కొంచెం వెనక్కి లాగుతూ ఉంటారు. ఓకేనా? బ్లడ్ వస్తుందా అని చెక్ చేస్తుంటారు అన్నమాట. ఓకే, సో అది ఓకే, చెక్ చేయడం ఓకే. కాకపోతే వీళ్ళు ఎక్కడైతే కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ కాకుండా కొంచెం పక్క లొకేషన్ వేసినా, ఓకేనా, లేకుంటే ఇంజక్షన్ పూర్తిగా వేయక ముందే దాన్ని తీసినా, ఓకేనా, కొన్నిసార్లు ఏంటంటే ఇంజక్షన్ పూర్తి వేసిన తర్వాత బయటికి ఇంజక్షన్ తీయగానే బ్లడ్ బయటకు వస్తుంది. ఓకే, బ్లడ్కి వస్తుంది అన్నమాట. సో అట్లా బయటకు రాకూడదు బ్లడ్ అనేది. ఓకే, ఇంజక్షన్ వేసిన తర్వాత బ్లడ్ అలా బయటకు రావద్దు. సో అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ బ్లడ్ అనేది లోపల నుంచి వెళ్ళి బయటకు వస్తుంది కదా. ఇంజక్షన్ మీరు లోపల వేసాం మనం, ఇంజక్షన్ తీయగానే బ్లడ్ అనేది అక్కడి నుంచి బయటకు వస్తుంది కదా. సో ఇట్లా వచ్చినప్పుడు ఏమైందంటే, ఆ బ్లడ్ అంతా కూడా ఆ మజిల్స్లో ఇంజక్షన్ తీసిన తర్వాత దారి ఉంది కదా, దారిలో మొత్తం ఆ రక్తం అక్కడ వెళ్ళిపోయి రక్తం అక్కడ గడ్డగట్టిపోతుంది. ఒక రక్తం అక్కడ గడ్డగట్టకపోతుంది అన్నమాట. సో అట్లా రక్తం గడ్డగట్టకపోవడం వల్ల కూడా ఈ గడ్డలయ్యి ఆ గడ్డ వల్ల కూడా విపరీతమైన నొప్పి వాపు వస్తుంది. ఓకేనా అండి? కొన్నిసార్లు స్టిరైల్ చేయకపోవడం వల్ల, స్టిరైల్ చేసిన ఇంజక్షన్ వాడకపోవడం, స్టిరైల్ చేసిన నీడిల్ వాడకపోవడం వల్ల కూడా అలాంటి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు అట్లా స్టిరైల్ లేకుంటే ఏం లేదండి, దాదాపు అన్నీ కూడా స్టిరైల్ నీడిల్స్ వస్తున్నాయి. ఓకేనా? సో ఏంటంటే, ముఖ్యంగా ఏంటంటే, ఎక్కువ రోజులు ఇంజక్షన్ వేసుకునే వాళ్ళకి, ఎక్కువసార్లు ఇంజక్షన్ పడ్డ వాళ్ళకి, ఎక్కువ ఒకే చోట ఎక్కువసార్లు వేసిన వాళ్ళకి, ఇంజక్షన్ వేసినప్పుడు తీసినప్పుడు బ్లడ్ ఒకవేళ వచ్చి బ్లడ్ అనేది అక్కడ
వచ్చిన ప్లేస్ ఏదైతే ఇంజక్షన్ ఇచ్చిన ప్లేస్లో బ్లడ్ లోపల చర్మం లోపల అనమాట, చర్మం లోపల మజిల్ లోపల ఇంకా రక్తం గడ్డగడ్డగా పోయినప్పుడు ఇలా మనకు నొప్పి రావడము, గడ్డలాగా మారడం, వాపులాగా రావడం జరుగుతూ ఉంటుంది. ఓకేనండి, ఇది కారణం. ఓకేనా? సో మరి ఇలా వచ్చినప్పుడు మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలండి? ఓకే, ఎలా తగ్గించుకోవాలనేది మనకి ఇప్పుడు డౌట్. ఓకేనా? సో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ చాలా చూసుకుంటే కనుక మామూలుగా ఏంటంటే కొన్ని రకాల మెడిసిన్స్ వాడి తగ్గిపోతుంది. ఓకేనా? మామూలుగా పెయిన్ కిల్లర్స్, ఓకేనా, యాంటీఇన్ఫ్లమేటరీ అనమాట, పెయిన్ కిల్లర్స్, వాపు సంబంధించిన మెడిసిన్స్, టాబ్లెట్స్ తింటే తక్కువైపోతుంది. ఓకేనా? ఇంకొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆ టాబ్లెట్స్తో పాటు ఇంకొంతమంది ఒక జెల్ ఇస్తూ ఉంటారు అన్నమాట. జెల్, థ్రాంబోఫోబ్ అనే జెల్ ఉంటుంది, పిక్చర్లో చూపిస్తుంది చూడండి, ఈ థ్రాంబోఫోబ్ జెల్ ఉంటుంది అనమాట. ఈ జెల్ని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ జెల్ ఎలా, ఈ జెల్ ఏం చేస్తుందంటే ఈ జెల్ ఎప్పుడైతే మనం కొంచెం అప్లై చేసినప్పుడు, ఎక్కడైతే మనం గడ్డలాగా అయిందో అక్కడ అప్లై చేసినప్పుడు ఆ జెల్ లోపలికి వెళ్ళి ఆ గడ్డ కట్టుకుంది కదా, ఆ రక్తాన్ని మొత్తం గడ్డ రక్తం గడ్డగట్టిందండి, రక్తం గడ్డగట్టడం వల్ల వాపని చెప్పుకున్నాం కదా. ఒకవేళ అలా ఉంటే ఆ రక్తాన్ని గడ్డగట్టిన రక్తాన్ని మొత్తం కూడా క్లియర్ చేసేసి, ఓకేనా, రక్తం మొత్తం కరిగించేసేసి ఆ గడ్డని తగ్గేలాగా చేస్తుంది అనమాట. ఆ గడ్డని తగ్గేలాగా, వాపును తగ్గేలాగా చేస్తుంది. ఓకేనా? అట్లా మనకు ఈ థ్రాంబోఫోబ్ అనే జెల్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఇది కూడా చాలామంది డాక్టర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇంజక్షన్ వల్ల గడ్డలు అయితే ఈ జెల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ జెల్ కూడా మనకు తక్కువ రేటుకు దొరుకుతుంది, చాలామంది కూడా వాడుతూ ఉంటారు. ఓకేనా? సో ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఇలా గడ్డలు అవి అయ్యి లాస్ట్గా ఏంటంటే అదొక గాయంలాగా అయిపోతుంది, ఒక పుండులాగా మారుతుంది అనమాట. ఓకేనా అండి? సో ఫస్ట్ మామూలుగా ఏంటి స్టేజ్లో, ఫస్ట్ మామూలుగా గడ్డలు అయితే ఎవరికైనా గడ్డలు అయితే తగ్గిపోతాయి. ఒక స్టేజ్ గడ్డలు అయితే తగ్గిపోవు, చాలా రోజులు ఉంటుంది. ఈ జెల్ లాంటివి వాడడం వల్ల తగ్గిపోతుంది, జెల్ లాంటిది కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల తగ్గిపోతుంది. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే సివియర్గా అయిపోయి ఆ గడ్డగా కాస్త ఏమిటంటే పుండులాగా మారుతుంది, గాయంలాగా మారుతుంది. పుండులాగా మారి తీవ్ర లాస్ట్కి ఎట్లా వస్తుందంటే ఆ పుండుని కోసేసి, సర్జరీ చేసి దాన్ని మళ్ళీ కుట్లేసి, ఓకేనా, మళ్ళీ ఆ పుండు తగ్గడానికి మళ్ళీ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటి మెడిసిన్స్ మళ్ళీ వాడాల్సిన సిచ్యువేషన్కి వస్తుంది. ఓకేనా? సో అంత తీవ్రంగా కూడా గడ్డలు అవుతుంటాయన్నమాట. ఓకే, సో అందుకని సో చాలా వరకు ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైతే ఇంజక్షన్ వేస్తూ ఉంటారో వాళ్ళు ఇవన్నీ పాటించండి, రూల్స్ పాటించండి. ఓకేనా? సో అది అయ్యాం, ఇంటర్మస్కల్ అయినప్పుడు మజిల్కి చూసుకోండి, డెల్టైన్ మజిల్ ఉంటుంది అక్కడ. సో ఓకేనా, డెల్టైన్ మజిల్ ఖచ్చితంగా అక్కడ వేయడము, ఇంజక్షన్ ఒక యాంగిల్లో పెట్టి వేయడము. ఓకేనా అండి? సో అవన్నీ మీరు నేర్చుకోండి ఫస్ట్. ఇష్టం వచ్చినప్పుడు చాలామంది చూస్తూ ఉంటారు అనమాట, చాలామందిని కూడా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తూ ఉంటారు. ఓకేనా? ఇంజక్షన్ ఎక్కడ పడితే అక్కడ ఎలా పడతాలా ఇష్టం వచ్చినట్టు వేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? దానికి ఒక స్పీడ్ ఉంటుంది, ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, అవన్నీ పట్టించుకోరు. ఓకేనా? ఇష్టం వచ్చినట్లు వేయడమే. ఓకేనా? ఇసే ఇట్లాంటి ఎటు చేయకూడదు. ఓకేనా అండి? పేషెంట్ లెక్కున్నారు కదా అని చెప్పేసి ఆవదావ గబర గబరగా ఎవరికి పడితే వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు ఫాస్ట్గా ఏది పడితే వేసేస్తుంటారు అనమాట. సో అట్లా చేయకూడదు. ఓకేనా? ప్రత్యేకంగా క్లియర్ చేసుకోవాలి, స్పిరిట్తో క్లియర్గా అక్కడ ఇంజక్షన్ వేసే ప్రదేశాన్ని క్లీన్ చేసుకొని జాగ్రత్త వేస్తేనే మనకైతే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఈ సిరంజ్ ప్రాబ్లం కూడా ఉంటుందండి. సిరంజ్ కూడా ప్రెషర్ ఉంటుంది, చాలా బాగా ప్రెషర్ ఉంటుంది. సో కొన్నిసార్లు మనం కరెక్ట్ కనుక మన మెడిసిన్ ఫిల్ చేయకూడదు అనుకోండి, సో ఫుల్ ప్రెషర్ పికప్ అవుతుంది దాంట్లో, అప్పుడు మనం ఇంజక్షన్ వేసేటప్పుడు అది ఫోర్స్గా వెళ్తుంది, దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీరైతే టిప్స్ పాటించండి. ఓకేనా? ఒకవేళ గడ్డరైన వారు ఇట్లాంటి మెడిసిన్స్ వాడుతూ మీరు తగ్గించుకోవడం ప్రయత్నించండి. ఓకేనా? అలాగే తగ్గిపోతాయని చెప్పేసి అయితే లేట్ చేసి ఉండకూడదు. ఓకేనా? తొందరగా దాన్ని క్యూర్ అయ్యే విధంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకోండి. రైట్? సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే పర్సనల్గా నేను అడగాలని కూడా కింద నెంబర్ ఇచ్చాను, అది ఆ నెంబర్ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.